అండ్ మాస్టర్ క్యారెక్టర్ చేసినటువంటి మురళీ మోహన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం ఇంత విజయవంతం అవుతున్నందుకు మేమందరం కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా పెద్ద హిట్ అయింది. సినిమా రిలీజ్కు ముందు మాకందరికి కూడా కొన్ని కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇందులో చిరంజీవి గారి హీరోయిన్ లేదు, డ్యూయెట్లు లేవు, మరి డైలాగులు పెద్ద పెద్ద డైలాగులు లేవు, ఎలా ఉంటుందో అనేటువంటి భయం లోపల ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ అన్ని అనుమానాలను కూడా పటాపంచలు చేసుకొని సినిమా పెద్ద హిట్ అయిపోయింది. ఇంత మంచి సినిమా మోహన్ రాజా గారు, మోహన్ రాజా గారిని చూస్తే ఆయనే పెద్ద హీరోలాగా ఉంటారు. నేను అన్న మొదటి రోజున మీరే హీరోలాగా ఉన్నారండి, మీరు డేట్లు ఇస్తే నేనే సినిమా తీస్తానండి అని కూడా అడిగాను ఆయన. అంత మంచి డైరెక్టర్, చాలా చక్కగా చిరంజీవి గారికి ఆయనకి లంకి బాగా కుదిరింది. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ఆయన ఈయన ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకోవటం, ఆయన ఐడియాస్ ఈయన తీసుకోవటం, ఈయన ఐడియాస్ ఆయన తీసుకోవటం, ఇద్దరు కూడా చక్కగా, అంటే ఒక సినిమాకి డైరెక్టర్ హీరో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లాంటి వాళ్ళు, అలాంటి ఇద్దరు కూడా చక్కగా ఒక మంచి సమన్వయంతో అద్భుతంగా చేశారు. మలయాళం సినిమా చూసాం కానీ దానికి దీనికి అసలు వ్యత్యాసమే లేదు, చాలా బాగా చేశారు. అంటే అన్నెసరీ సీన్స్ అనేవన్నీ కూడా కట్ చేసి మన నేటివిటీ, తెలుగు నేటివిటీని కూడా మెయింటైన్ చేస్తూ చాలా చక్కగా చేశారు. ఒక రోజున చిరంజీవి గారు ఫోన్ చేసి, మురళీ మోహన్ గారు మీరు చాలా రోజులుగా రాజకీయాలు, నాలాగే మీరు కూడా రాజకీయాల్లోకి వెళ్ళి 10 ఏళ్ళ నుంచి యాక్ట్ చేయట్లేదు కదా, ఇందులో క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది కదా అన్నారు. అలాగేనండి, అందుకంటే ఇప్పుడు అదే సినిమాల మీదే కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటా. మరి మా డైరెక్టర్ గారు మిమ్మల్ని చూడలేదు, ఒకసారి నీ ఫోటోలు పంపిస్తావా అన్నారు. అలాగే నేను పంపిస్తూ ఉండగా నాకు నీ ఫోటోలు కాదు కానీ అప్పుడు మీ మదర్ చనిపోయినప్పుడు వైట్ హెయిర్తో ఉన్నావు, ఆ ఫోటో ఉంటే పంపించాడు. పంపించాను. పంపిస్తే వెంటనే మీరు చూసిన తర్వాత డైరెక్టర్ గారు అదే గెటప్ కావాలంటున్నారండి అన్నారు. ఇంత సడన్గా వైట్ హెయిర్తో ఎట్ట గెటప్ వస్తుందండి అంటే, లేదు టైం ఉందిలే కానీ కానీ అన్నారు. మొత్తానికి చేసాం. చాలామంది అడిగారు ఏమిటి మురళీ మోహన్ గారు రంగు వేయకుండా ఇదేమిటండి అంటే, ఇది గాడ్ ఫాదర్ గెటప్, ఇది ఇక నుంచి ఈ గెటప్లోనే ఉంటాను అని చెప్పి వాళ్ళందరికి కూడా చెప్పారు. చిరంజీవి గారితో ప్రయాణం, మా ఇద్దరు ప్రయాణం చాలా రోజుల ప్రయాణం. ఆ రోజుల్లో మనవూరు పాండవులతో మేమిద్దరం కూడా, నేను ధర్మరాజుగా ఆయన అర్జునుడిగా, మరి ఆ సినిమాలు అన్నదమ్ముడిగా చేయటం, అది పెద్ద హిట్ అవటం, ఆ తర్వాత గ్యాంగ్ లీడర్లో మళ్ళీ నేను అన్న ఆయన తమ్ముడిగా మళ్ళీ గ్యాంగ్ లీడర్ చేసాం, అది సూపర్ డూపర్ హిట్ అవటం, మళ్ళీ వాళ్ళ గాడ్ ఫాదర్లో కలిసాం, ఈ గాడ్ ఫాదర్ కూడా పెద్ద హిట్ అయినందుకు చాలా చాలా సంతోషం. చిరంజీవి గారు గతంలో ఎన్నో సినిమాల్లో నటించారు, గతంలో నటించిన సినిమాల్లో నటనకి ఈ సినిమాకి చాలా వ్యత్యాసం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఆయన బ్రహ్మాండమైన డైలాగ్ చెప్పడంలో ఎక్స్పర్ట్, పేజీలు పేజీలు డైరెక్టర్ ఒక షాట్లో చెప్పమని చెప్పేయగలరు. అలాగే డాన్సులు బ్రహ్మాండంగా డాన్స్ చేస్తారు, ఆయన చేసినట్టుగా సినిమా ఇండస్ట్రీలో ఎవరూ చేయలేరు. మొట్టమొదటి సినిమా మనూర్ పాండవులు, అప్పుడే కలుసుకున్నాను ఆయన్ని. ఆయన చూసిన తర్వాత ఒకరోజు అన్నారు, మురళీ మోహన్ గారు మీ దగ్గర ఏదైనా మ్యూజిక్ ఉంటే మ్యూజిక్ ఆన్ చేయండి అన్నారు. ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదండి, ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు అన్నారు. వేసాం. అది ఏం పాట వస్తుంది, దాని బీట్ ఏంటి, ఇది ఏమిటి అనేది కూడా అర్థం చేసుకోకుండా దానికి తగ్గట్టుగా డాన్స్ చేశాడండి. ఆ రోజు చూసి అబ్బో రాబోయే రోజులో ఈయన పెద్ద కింగ్ మేకర్ అవుతాడు, అద్భుతంగా చేశాడు అని అనిపించింది. ఆ రోజున కృష్ణరాజు గారు నేను ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఈయన గురించే మాట్లాడుతున్నారు. రాజుగారు అన్నారు, కృష్ణరాజు గారు, మురళీ మోహన్ రాబోయే రోజుల్లో ఇతను మంచి విలన్గా బ్రహ్మాండమైన విలన్ అవుతాడయ్యా, ఆ కన్ను అది చూసావు ఎలా ఉందో, లుక్కు అదిను అన్నాడు. ఏం విలన్ సార్, ఆయన ఇండస్ట్రీకి మూడ్ అవుతాడు సార్ చూడండి కావాలంటే అన్నా. నిజంగా ఈ సినిమాలో ఆయనకి డైలాగ్స్ లేవు, హీరోయిన్ లేదు, డాన్సులు అంతకంటే లేవు, ఏమీ లేకపోయినా కూడా నాకు తెలిసి చిరంజీవి గారు యాక్ట్ చేసిన అన్ని సినిమాల్లో నుంచి డైలాగులు ఇందులో ఎన్ని ఉన్నాయని చూస్తే ఓ 5% డైలాగులు ఉన్నాయి. అంత తక్కువ డైలాగులతో మరి ఆయనకు రొటీన్గా చేసే విధానం కాకుండా ఒక సైలెంట్ యాక్టర్గా ఇందులో చేసి అద్భుతంగా చేశారు. అన్ని కూడా మిగిలిన సినిమాల్లో డాన్సులతోటి, ఫైట్లతోటి,
లేకపోతే బ్రహ్మాండమైన డైలాగ్ డెలివరీ ఉంటే పేరు తెచ్చుకుంటే ఇందులో మౌనంగా కంటితో యాక్ట్ చేశాడు విత్ ఐ. మేము మొదటి నుంచి అంటూనే ఉన్నాం, చిరంజీవి గారు నీకు హైలైట్ మీ కళ్ళేనండి, మీ కళ్ళతో యాక్ట్ చేయగలరు మీరు అని చెప్పి నిజంగా ఇందులో చూపించారు కరెక్ట్గా. మెగాస్టార్ యొక్క కళ్ళ గొప్పతనం ఏంటో మోహన్ రాజా గారు గరిగ్గా పట్టుకున్నారు, అద్భుతంగా చేశారు. మన సినిమా పెద్ద హిట్ అవ్వగానే మోహన్ రాజా గారికి ఫోన్ చేశారు, కంగ్రాచులేషన్స్ అని అని చెప్తుంటే నాన్నగారు ఇక్కడే ఉన్నారండి ఒకసారి మాట్లాడిన అన్నారు. ఇంతే ఎడ్రి మోహన్ గారితో మాకు చాలా పరిచయం, మెడ్రాస్లో ఉండగా ఫ్రీక్వెంట్గా కలుసుకునేవాళ్ళం, చాలా మంచి, మా ఇంటికి చాలాసార్లు వచ్చారు వారు, అట్లాగే ఎన్నోసార్లు ఎన్నోసార్లు కలుసుకున్నాం. ఆయనకి ఇవ్వగానే ఫోను ఒకటే మాట చెప్పారు, మోహన్ రాజా గారు పుత్రోత్సాహం అనేది కొడుకు పుట్టినప్పుడు కాదండి, వాడు పెరిగి పెద్దవాడై 10 మంది చేత శభాష్ అనిపించుకున్నప్పుడేనండి పుత్రోత్సాహం. ఇవాళ మీకు ఆ పుత్రోత్సాహం ఉందండి, మీ ఇద్దరు కొడుకులు కూడా ఇద్దరు జెమ్స్గా ఒకళ్ళు డైరెక్టర్గా ఒకళ్ళు హీరోగా చేస్తున్నారు, అంతకంటే ఆనందం తండ్రికి ఏముంటుందండి అని చెప్పి వారికి అన్నా. తర్వాత ఒక రోజున షూటింగ్ మొదలైనప్పుడు చిరంజీవి గారిని అడిగారు, ఎవరు వేస్తున్నారు ఆ క్యారెక్టరు, విలన్ క్యారెక్టర్ ఉంది కదా ఆ పీకేఆర్ అల్లుడు క్యారెక్టర్ ఎవరు వేస్తున్నారు అని అడిగారు. నాకు ఎవరు ఎవరు అందలా అసలు దానికి సూటబుల్గా మనలో ఎవరు ఉన్నారని ఆయన అన్నాడు. సత్యదేవ్ అని కొత్తగా అప్కమింగ్ వచ్చాడు, బాగా చేస్తున్నాడయ్యా అతనితో పెడుతున్నాము అన్నాడు. నిజంగా ఇవాళ చెప్తున్నాను, ఈ సినిమా సత్యదేవ్కి ఇక లైఫ్. ఈ సినిమా తర్వాత నీ గ్రాఫ్ ఎలా పైకెళ్తుందో నువ్వే చూసుకో, చాలా బాగా చేశాడు. అందులో చిరంజీవి గారు లాంటి సీనియర్ యాక్టర్ ఎదురుకుండా నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడి చేశాడని అనిపించింది, అద్భుతంగా చేశాడు. గాడ్ బ్లెస్ యూ నాయన, చాలా బాగుంటుంది, బాగా మంచి ఫ్యూచర్ ఉంటుంది నీకు. అందరూ అలాగే, మరి ప్రతి ఒక్కళ్ళు కూడా కెమెరా డిపార్ట్మెంట్ కానీ డైలాగ్ డిపార్ట్మెంట్ కానీ మరి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా చేశారు. ఇంత మంచి సినిమాలో నేను చిన్న పాత్ర వేసినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఒకటే అన్నారు చిరంజీవి గారు, నీ పాదం మంచిదయ్యా, వచ్చావు అడుగు పెట్టావు పెద్ద హిట్ వచ్చింది, తప్పకుండా మనం ఫర్దర్గా చాలా చేద్దాంలే అన్నారు. అలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఇది హిందీలో కూడా పెద్ద హిట్ అయిందన్నాం అన్నారు చాలా. అలాగే మేమందరం కూడా కోరుకునేదంటే గాడ్ ఫాదర్ పార్ట్ 2 కూడా రావాలని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మురళీమోహన్ గారు. ఎస్, ఈ హ్యూమంగస్ హిట్ వల్ల మన ఎడిటర్ మోహన్ గారికి పుత్రోత్సాహము.